ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్స్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న రెసిపీ మెంతికూర టమాటా అండి. ఇది పెద్దవాళ్ళు చాలా బాగా చేస్తారు. ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళ గురించి కానీ ఇది రెసిపీ గురించి తెలియకపోవచ్చు. కానీ దీని టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మెంతికూర కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలు ఏవైనా మనకు ఆరోగ్యానికి మంచిదే, మెంతికూర కూడా ఇంకా మంచిది అనమాట. సో దాంతో టమాటాలు వేసుకొని ఏ విధంగా చేయొచ్చు, ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా చేసి చూపిస్తున్నానండి మీకు. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది ముందుగా మీ దాకా వచ్చి చేరుకోవడానికి మీ సబ్స్క్రైబ్ అనేది నాకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం మెంతికూరను ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. దానిలో కొంచెం ఉప్పు అనేది వేసి కడిగి పెట్టుకోండి. ఆకుకూరలు ఏవైనా సరే కొంచెం ఉప్పు అనేది వేసి కడగటం వల్ల దాంట్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట. ఆకుకూరలు అనేది కాదు, ఏ కూరగాయలైనా కొంచెం ఉప్పు అనేది వేసి, కల్లుప్పు అయితే ఇంకా మంచిదండి, కొంచెం వేసేసి వాష్ చేసుకోండి. చాలా మంచి యూజ్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మెంతికూరను ఉప్పు అనేది వేసి వాష్ చేసేసి ఒక దానిలోకి తీసేసుకోండి, పక్కనే తీసి పెట్టేసుకోండి. టమాటాలను ఒక చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి అన్నమాట. సో ఒక ప్యాన్ అనేది తీసుకోండి. ఆ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, పచ్చిమిరపప్పు అవన్నీ తెలుసు కదండి, పచ్చిమిరపప్పు అవన్నీ తెలుసు కదా, ఆవాలు అనేది వేసేసేయండి. తాలింపు గింజలు చిట్పట్ అయిన తర్వాత మెంతికూరను వేసేసేయండి. మనం తీసి కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మెంతికూర అనేది ఇక్కడికి వేసేసేయండి. చూడండి, ఇదిగో మెంతికూరని ఈ విధంగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట. సో ఈ వేయించుకున్న మెంతికూరని తీసేసి మనం పక్కన అనేది ఉంచేసేయండి. నేను చూపిస్తున్నాను, చూస్తారా, ఈ విధంగా పక్కన అనేది ఉంచేసేయండి. పచ్చివాసన పోయేలాగా వేయించండి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేయండి. దీనిలో మనం పచ్చిమిర్చి అన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేయండి. వీటిని బాగా వేయించాలండి. ట్రాన్స్ఫర్ చేసేసి మూత పెట్టి ఉడికించండి. టమాటా కొంచెం మగ్గింది అనుకున్న తర్వాత మనం మెంతికూర వేపు పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో కలిపేసేయండి. మొత్తం అంతా మంచిగా కలిపేసేయండి. ఈ కొంచెం వేగిన తర్వాత దీనిలో కొంచెం పసుపు, చిటికలు పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, ఒక కారం, ఒక 2 టేబుల్ స్పూన్ కారం అనేది కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసేసి దీని మీద మూత అనేది పెట్టేసేయండి అండి. ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. గుజ్జు గుజ్జుగా వస్తుంది అనమాట. ఇంకా కొంచెం గుజ్జు కావాలి అని అనుకుంటే పచ్చడి, మన పెసరపప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా నానబెట్టి కొంచెం వేసుకోండి. దాని టేస్ట్ కూడా, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే సూపర్, అదైతే ఇంకా బాగుంటుంది. సో దీనిలో కొంచెం గరం మసాలా అనేది వేసాను నేను. సో అది వేసేసి బాగా కలుపు దేనిలోకైనా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట. మెంతికూర కొంచెం చేదుగా ఉంటుంది అని కొంతమంది ఇష్టపడరు, కానీ దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. సో ఒకసారి మీరు ఈ విధంగా ఇంట్లో ట్రై చేసుకోండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలా
ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.